తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరిగిన సభలో రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పాటు అసెంబ్లీలో అడుగు పెడతామని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వ్యాఖ్యానించారు. రాజానగర నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్రంలో మెజారిటీలో ప్రథమ స్థానం సాధిస్తుందని రాష్ట్రమంతా కూడా రాజానగరం వైపే చూస్తున్నారని తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి తీర్తామని బలరామకృష్ణ తెలిపారు. మంగళవారం రాత్రి జనం కోసం జనసేన మహాపాదయాత్ర 150వ రోజు సందర్భంగా రాజానగరం మండలం కొత్త ఎలుగుబంద గ్రామం నుండి మోటార్ సైకిల్ మరియు ఆటోలతో ర్యాలీగా బయలుదేరి పాత ఎలుగుబంద గ్రామం వరకు ప్రచారాన్ని నిర్వహించారు. జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభమైన తర్వాత ప్రజల్లో మరింత ఉత్సాహం వచ్చిందని, ప్రజలు ఇతర పార్టీల నుండి జనంలోకి రావడానికి సిద్ధమవుతున్నారని, వారందరికీ స్వాగతం పలుకుతామని తెలిపారు. బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గం. రాజానగరం నియోజకవర్గంలో జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం మొదలుపెట్టి 150 రోజులైంది. 150 రోజుల కార్యక్రమాన్ని ఒక సంవత్సరం కాలంలో దిగ్విజయంగా పూర్తి చేశాము. ఆ సందర్భంగా ఈ యొక్క రాజానగరం మండలం ఈ యొక్క వెలుగుబంద గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ భారీ ఎత్తున వేలాది మంది జనశ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని బైక్ ర్యాలీ, అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా ఆటోల ర్యాలీ, కార్ల ర్యాలీ పెట్టుకుని బ్రహ్మరథం పడుతూ భారీ ర్యాలీతో ఈ యొక్క వెలుగుబంద గ్రామం తీసుకొచ్చారు. ఈరోజు వెలుగుబంద గ్రామంలో పాదయాత్ర చేస్తున్నాము. ఈ యొక్క 150 రోజులు దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించినటువంటి రాజానగరం నియోజకవర్గ ప్రజలకు, జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, జన సైనికులకు, ముఖ్యంగా వీర మహిళలకు కూడా ఇప్పుడు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసినందుకు వారికి రుణపడి ఉంటాము. ఆ రుణాన్ని సక్రమైన, న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రజాసేవ చేసి ఈ కార్యక్రమం మంచి మరింత ఉధృతంగా ప్రజలకు ఉపయోగపడి రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాజానగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ప్రజాదరణ చూస్తుంటే రాష్ట్రంలోనే నంబర్1 స్థానంగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీకి నిలుస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వీర మహిళలు సైతం కూడా ఈ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ జనశ్రేణులు కూడా పక్క వాళ్ళకి చెప్పే విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్ర మొదలుపోయిన తర్వాత ఇక్కడ మార్పు మొదలైంది. ఆ మార్పుతోనే మన రాజానగరం నియోజకవర్గంలో మేము చేస్తున్న పాదయాత్రతోనే రెండు మార్పులు కలిసి అద్భుతమైన పార్టీ బలోపేతం అయింది. ఇక్కడ పక్క వాళ్ళు కూడా అధికార పార్టీలో నుంచి, అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి కూడా మేము జనసేన పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళ పథకాలకు భయపడకుండా, వాళ్ళ అధికార పార్టీ బెదిరింపులు భయపడకుండా, అధికార పార్టీలు తీసుకొస్తున్న ఒత్తిళ్లు భయపడకుండా జనసేన పార్టీలో మేము పనిచేస్తాము, మీతో కలిసి నడుస్తాము, జనసేన పార్టీని ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించుకుందాము, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య రాజ్యాన్ని మనం తెచ్చుకుందాము, అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడ తెలియజేస్తూ అందరికీ నడుం కట్టి ఈ యొక్క జనసేన పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు.